49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. శునకాలు, శునకాలంటే విశ్వాసానికి ప్రతీకలు. శునకాల ఇంటిలో ఈ మధ్య చేసిన సర్వేలో, తాజా సర్వేలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా వరకు వ్యాధులకు దూరంగా ఉన్నారని, ముఖ్యంగా హార్ట్ అటాక్లు అయితే ఆ శునకాలు పెంచి ఇళ్లలో లేవని కూడా తాజా సర్వే వెల్లడిస్తుంది. ఎంతోమంది తమ శునకాలపై ఎంతో ప్రేమను పెంచుకుంటారు, తమ కన్న బిడ్డల్లా పెంచుకుంటారు. అయితే ఈ మధ్య ఇది శునకాల పెంపకం అనేది కూడా ఒక ఫ్యాషన్గా కూడా మారింది. ఎన్నో కోట్లు పెట్టి కూడా శునకాలు పెంచేవారిని తాజాగా చూస్తున్నాం. ఇటీవల హైదరాబాద్లో 20 కోట్ల రూపాయల మేర కొనుగోలు చేసిన ఒక శునకాన్ని మనం తాజాగా చూడటం జరిగింది. అయితే ఇది ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కూడా ఖరీదైన శునకాలను పెంచే పనిలో పడ్డారు. ఇక్కడ వారు ఎక్కడో టిబెట్లో ఉండే టిబెట్ జాతికి చెందిన శునకాన్ని కూడా ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఒక సామాన్య మధ్యతరగతి ఇంట్లో మనం చూడవచ్చు. ఆయన వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయినప్పటికీ ప్రవృత్తిగా మాత్రం ప్రస్తుతం అయితే దాన్ని ఎంచుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి డాగ్స్ను, 2 డాగ్స్ను పెంచుతున్నారు. అవి సింహానికన్నా బలంగా కనిపిస్తాయి, పులితో పోరాడే శక్తి ఉందంటారు. చూసే రూపం కూడా ఇంచుమించు సింహంలా కనిపిస్తుంది. అది పరిగెట్టే విధానం, అది నడిచే విధానం, దాని ఆహభావాలన్నీ కూడా సింహానికి ఏమాత్రం తక్కువ కాదు. అయితే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని సెక్యూరిటీ పర్పస్లో కూడా దీన్ని మించింది లేదంటున్నారు. అసలు ఈ శునకం ఏంటి, దీని కథ ఏంటి? ఈ శునకాలు గోదావరి జిల్లాలో ఇటీవల ఎక్కువగా పెంచుకోవడానికి కారణం ఏంటి, ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఆ డాగ్ను పెంచుతున్న విజయరత్నం గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఏం సార్, మీ ఇంట్లో ఖరీదైన శునకాలు అంటే ఎక్కడో టిబెట్లో, మంచు కొండల్లో, హిమాలయాల్లో మాత్రమే పెరిగే శునకాలను మీరు ఎంతో ప్రేమగా మీ భార్య భర్తలు పిల్లలు కూడా పెంచుతున్నారని తెలిసి మేము వచ్చాం. మా సుమన్ ప్రేక్షకులకు కూడా ఒకసారి చూపించాలని. ఏంటి సార్, ఏంటి ఎంత ఖరీదైనవి, అలాగే ఈ బ్రీడ్ ఏంటి, దీని పేరేంటి, దీని గొడవ ఏంటి ఒకసారి చెప్పండి. సార్, మొట్టమొదటగా మీకు సుమన్ టీవీ వారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ డాగ్స్ అనేవి సార్, ఈ టిబెటన్ కంట్రీలో ఇవి ఉంటాయండి, హిమాలయాల్లో ఇవి మెయిన్ కూల్ ప్లేస్లో బాగుంటాయండి. ఇవి వేట కుక్కలు అంటారండి వీటిని, వేటాడడంలో నెంబర్ వన్ అనమాట అండి. టిబెటన్ మ్యాస్టిఫ్ అండి దీని పేరు. మ్యాస్టిఫ్ అంటే దీని చర్మం సాగుతూ ఉంటుందండి, అది దీని యొక్క అర్థం అనమాట అండి. అయితే ఈ డాగ్ మీద నాకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందని అంటే, ప్రపంచంలోనే అత్యంత అందమైన డాగ్, అందంగా ఉండాలి, నెక్స్ట్ హెవీ సైజు, సైజులో హెవీ సైజు, చూడడానికి అందంగా ఉంటుంది. దీని కోట్ కూడా చాలా లాంగ్ కోట్ ఉంటుంది సార్. ఇది ఈ ప్రేమ విషయంలో ఎంత ప్రేమగా ఉంటుందో అగ్రెసివ్లో కూడా అంతే ఉంటుందండి. అంటే ఇంటిగల ఓనర్ని కాపాడటంలో చాలా బాగా కాపాడుతుంది సార్ ఇది. అంటే దాని పరిమిషన్, దాని పరిమిషన్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటారు. దాని పరిమిషన్లో కనీసం చిన్న కీటకాలను కూడా రానారు సార్. అది అంత సెక్యూరబుల్గా అది ఉంటుంది. మాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ జంతువుల్ని పెంచడం బాగా ఇష్టం సార్. నాకు నా వృత్తి, నేను ఫోటోగ్రాఫర్గా ఉన్నాను. అయితే ఇటీవల కాలంలో కరోనా వచ్చిన తర్వాత ఎవరింటికి వాళ్ళే పరిమితం అయిపోయారు. అటువంటి సమయంలో మాకు ఒక ఫ్రెండ్గా ఒక ఇదిగా ఆ సమయంలో నాకు వచ్చిన ఈ డాగ్స్ని కొనాలనుకున్నాను. అయితే ఇది నేను ఢిల్లీ నుంచి రప్పించాను సార్. ఇది ఎన్ని డాగ్స్? 2 మేల్ ఫీమేల్ని రప్పించాను సార్. 2 మేల్ ఫీమేల్ అంటే ఒకవేళ మేల్ తీసుకొస్తే మళ్ళీ ఫీమేల్ ఉండదు, ఫీమేల్ ఉంటే మళ్ళీ ఇది బ్రీడ్ డెవలప్ చేద్దాం మన ఆంధ్ర. ఏ కలర్స్ తెచ్చారండి? ఒకటి వచ్చి ట్యాన్ కలర్, ఇంకోటి వచ్చి బ్లాక్ అండ్ ట్యాన్ సార్. అంటే ఫీమేల్ వచ్చి బ్లాక్ అండ్ ట్యాన్ తీసుకున్నాను సార్, మేల్ వచ్చి ట్యాన్ కలర్ అండి. ఈ ట్యాన్ కలర్ చాలా రేర్గా దొరుకుతుంది అండి. ఇది చాలా కాస్ట్ కూడా ఎక్కువ సార్. ఇది మామూలుగా అయితే నా ఈ మధ్య కోట్లలో కూడా డాగ్స్ దొరుకుతున్నాయి. ఎక్కువ కేరళ నుంచి 20 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్ వాసి ఎవరో డాగ్ను పెంచుతున్నారని చెప్పి వచ్చింది. నిజమేనా, ఎన్ని కోట్లు ఉంటాయా?
అంటే అది ఇష్టపడే దాన్ని బట్టి ఇప్పుడు ఎవరికైనా దాని మీద మూజున్నప్పుడు అది అరుదుగా దొరికే డాగ్స్ అది, ఇది అరుదుగా దొరుకుతుంది ఇది డాగ్. సాధారణంగా 20 కోట్లు అనేది వాస్తవమే, అది మొన్న ఈ మధ్యనే కొన్ని ఛానల్లో కూడా రావడం జరిగిందండి. వాళ్ళు మోజుని బట్టి కొనుక్కుంటారు సార్. అది మోజుని బట్టి ఎంత ఉంటాయి అంటారు సాధారణంగా మోజు పడి కొనాలంటే? సాధారణ నేను నా స్థాయికి నేను మోజు పడి నేను కొనటమే. వీటిని చిన్నపిల్లలు అప్పుడు ఎక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చి ల్యాక్స్ లో కొన్నాను. నేను ల్యాక్స్ లో కొన్నాను, నేనే నా స్థాయికి చాలా ఎక్కువ అనమాట. అయితే వీటిని కొన్న తర్వాత వీటి అటాచ్మెంట్ నాకు పెరిగిన తర్వాత నా వృత్తినే వదిలేసానండి. అంటే వీటి మీద చాలా మంది మాకు కావాలి మాకు కావాలని కొంత సినీ ఫీల్డ్ వాళ్ళు, సినీ ఫీల్డ్ నుంచి కొంచెం ప్రముఖులు నాకు ఫోన్ చేయడం జరిగిందండి. ఇటు పిల్లలు పెడతా కనుక మాకు కావాలని చెప్పి కొంతమంది విఐపీస్ సెలబ్రిటీస్ చాలా మంది అడుగుతూ జరుగుతుంది. మీ బ్రీడ్స్ మంచిది అంటారు ఇది? అవును సార్, ఇది సర్టిఫికేట్ బ్రీడ్ అండి. సెక్యూరిటీ పరంగా అంటే నేనైతే నేను సర్టిఫికేట్ ఏం తీసుకోలేదు సార్. నేను మామూలుగా నేను తీసేసుకున్నాను, ఎందుకంటే నేను ఇంట్లో పెంచుకుందామన్న ఉద్దేశంతో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నా మైండ్ సెట్ మారిపోయింది సార్. నా వృత్తి కూడా వదిలేసానండి నేను, ఎందుకంటే వీటి వల్ల వచ్చే ఆదాయం వల్ల నేను బ్రతికేయచ్చు, ఈ ఫోటోగ్రాఫర్ ఉద్యోగం వేస్ట్ అనిపించేసింది. అది ఫోటోగ్రాఫర్ ఉద్యోగం కూడా వదిలేసానండి, అంటే స్టూడియో కూడా మూసేసానండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ డాగ్స్ తీసుకొచ్చిన తర్వాత అసలు ఎవరు ఇంట్లో కూడా ఎంటర్ అవ్వలేదు. ఒక విధంగా చెప్పాలంటే కరోనా నుంచి మా కుటుంబం అంతా రక్షించబడింది ఈ డాగ్స్ వల్ల. ఎవరు రాలేదండి ఆ సమయంలో. మరి 2 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఆ రకమైనటువంటి విధానం జరిగింది. మా చిన్నపిల్లలాగా చూసుకుంటామండి మమ్మల్ని కూడా. ఇవి చాలా అటాచ్మెంట్ ఎలా ఉంటుందని మేము బయటికి వెళ్ళి వస్తున్నామని అంటే ఇంట్లో పిల్లలు వస్తారో రారో తెలియదు కానీ ఎదురు ఇవి ఎదురు చూస్తాయండి. ఓనర్స్ రావడం గురించి ఎదురు చూసి చాలా ఆప్యాయంగా హత్తుకోవడం జరుగుతుంది అన్నమాట. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఫిమేల్ ఏమైనా ప్రెగ్నెన్సీలో ఉందంటే ప్రస్తుతానికి క్యారింగ్లో ఉంది. క్యారింగ్లో ఇంకొక 20 డేస్లో అది. ఎన్ని పిల్లలు పెడతాయి సార్ సాధారణంగా? సాధారణంగా 5 to 12 వరకు పెడతాయి అంట సార్. మరి 5 to 12 వరకు పెడతాయి, మరి ఎన్ని పెడతాయి అనేది మనకు తెలియదు ప్రస్తుతానికి. పెట్టిన తర్వాత చూడాలి సార్. ఇంకా దీన్ని ఇప్పుడు మీకు ఇప్పుడు మనం చూస్తున్న దీని పేరు ఏంటండి? దీని పేరు లియో సార్. దాని పేరు లూసీ సార్. లియోకి ఎంత అండి వయసు? 2 ఇయర్స్ అండి, రెండింటికి 2 ఇయర్స్. అయితే రెండింటికి మధ్య 15 డేస్ వేరియేషన్ ఉన్నది అనమాట అండి. 15 డేస్ ఫిమేల్ డాగ్ తక్కువ అండి, మేల్ డాగ్ వచ్చి మేల్ డాగ్ 20 డేస్ తక్కువ అనమాట. ఫిమేల్ డాగ్ వచ్చి కొంచెం పెద్దది అనమాట, 15 రోజులేనండి. ఈ రెండట్లు అంటే మనకి మళ్ళీ ఇవి క్రాసింగ్కి ఇవ్వాలంటే మనకి సేమ్ జాతి దొరకదు కదా, మనం చాలా కష్టపడాలన్న ఉద్దేశంతో రెండింటిని తీసుకోవడం జరిగిందండి. వెయిట్ ఎంత ఉంటుంది? వెయిట్ వచ్చి 50 to 100 kgs వరకు ఉంటుంది సార్. మరి మీరు చూస్తే చాలా సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చిన వారు. అవును సార్. మీకు ఈ రెండు డాగ్సే కాకుండా ఇంకా డార్మిషన్ కూడా ఉంది. అవును సార్. కుక్కల మీద ఉన్న అభిమానంతో వాటి మీద ఉన్న ప్రేమతో మీరు ఇట్లా పెంచుతున్నారు. అవును సార్. ఇవన్నీ కూడా అది ఫ్రెండ్లీ డాగ్ అయినప్పటికీ కూడా ఈ రెండు కొంచెం అగ్రెసివ్ డాగ్స్. అయితే వీటికి ఫుడ్ విధానం వీటికి ఎట్లా ఉంటుంది సార్? మెను అనేటప్పటికి మనం నేను స్టార్టింగ్ వచ్చేసరి జర్మన్ షెఫర్డ్ని తీసుకున్నాను సార్. దాని అటాచ్మెంట్ చూసిన తర్వాత ఇక కుక్కలంటే నాకు అమితమైన ప్రేమ పెరిగిపోయింది. అసలు దాని జర్మన్ షెఫర్డ్ మాతో వ్యవహరించే శైలి కానీ మాతో ఉండడం కానీ అది అది చూపించే ప్రేమకు మేము దానికి ముగ్ధులం అయిపోయి దానికి దాసం అయిపోయామండి. ఇక ఆ ఉద్దేశంతోనే పెంచితే ఇంకా మంచిది పెంచాలన్న ఉద్దేశంతో ఈ రెండింటిని తేవడం జరిగిందండి. అయితే ఈ వీటికి వచ్చి మెను ఏంటంటే సార్, ఎక్కువ మనం ఫుడ్ వచ్చి జర్మన్ ఇది మన రాయల్ కెనిన్ ఉంటుంది కదండి, రాయల్ కెనిన్ పెడిగ్రీ ఉంటుందండి. అలాగే పెడిగ్రీ ప్రో ఉంటుంది. అంటే మార్చి పెడతాం సార్. ఒక నెల రోజులేమో రాయల్ కెనిన్ పెడితే, ఒక నెల రోజులు పెడిగ్రీ ప్రో పెడతామండి, ఒక నెల రోజులు డ్రూల్స్ పెడతామండి. అలాగా ప్రోటీన్స్ అన్నీ మారుస్తూ పెడుతూ ఈ చికెన్ తింటుందండి, బాగానే చికెన్ తింటుంది. అలాగే ఎగ్స్ అన్నీ మాత్రం కంపల్సరీగా, మన రైస్ కూడా మామూలుగా మనం తినే రైస్ అన్నీ మనం ఏది తింటే అవి తింటాయి సార్. అంటే అవి పెడుతూ అంటే అవి నెల నెల మారుస్తూ కొద్ది 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 పెడుతూ ఒక పూట మన రైస్లో మనం తినే కర్రీస్ అవి కలిపి కూడా పెడతా ఉంటే తింటా ఉంటాయండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి? అసలు ఇప్పటి వరకు అయితే హెల్త్ ప్రాబ్లమ్ నో హెల్త్ ప్రాబ్లమ్ సార్. అసలు వాటికి సరైన సమయంలో వ్యాక్సిన్ చేయండి. మరి ఇప్పుడు ఇంత అగ్రెసివ్ డాగ్స్ రెండు ఉన్నాయి మీ ఇంట్లో? అవును సార్. ఎవరైనా మీకు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మీ ఇంటికి రావాలంటే మరి ఇబ్బంది పడతారేమో? లేదు సార్. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు జడిస్తారు కానీ మేము దాన్ని కట్టేసేసి ఒక 10 నిమిషాలు దాన్ని చూపించిన తర్వాత అది అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతుంది. మౌల్డ్ అవుతాయి. మౌల్డ్ అయిపోతాయి. ఇప్పుడు మా బంధువులు అన్నారు, మా అత్తగారు అన్ని వెళ్ళి వస్తూ ఉంటారు. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఇంట్లో నుంచి రావటం పోవటం చూసిన తర్వాత ఇక అవి
మన మనుషులు అనుకుని వాళ్ళతో కూడా అటాచ్మెంట్ బాగానే పెంచుకుంటాయి సార్. అంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చూస్తేనే కానీ నమ్మవు సార్ అవి. ఇప్పుడు సాధారణంగా ఇవన్నీ కూడా కూలింగ్ అంటే శీతల ప్రదేశాల్లో పెరిగే డాగ్స్. అవును సార్. మనం చూస్తే పూర్తిగా ఆంధ్ర వాతావరణం మీకు తెలియదు కాదు, హీట్ ప్రదేశం. అవును సార్. మరి ఇప్పుడే చాలా ఉగురుస్తున్నది, అది చాలా ఆవేశపడుతున్నది. అందరూ ఇలాగే అన్నారు సార్, నన్ను కూడా. నేను కూడా భయపడ్డాను స్టార్టింగ్. ఇవి కూల్ ప్లేస్లోనే ఉంటాయి కానీ మన హాట్ ప్లేస్గా ఉన్న హాట్ ఉన్న ప్రదేశాల్లో ఉండలేవు, ఈ బ్రతకలేవు అని చెప్పి కొంతమంది డాక్టర్లు కూడా చెప్తే నేను విన్నానండి. అయితే నేను సరే చూద్దాం, అసలే ఎంతవరకు ఉంటాయో చూద్దామని చెప్పి తెగించి నేను పెంచడం మొదలుపెట్టాను. కానండి అసలు నిజంగా ఇవి పుట్టుక అవి కూడా హిమాలయాల్లోనే కూల్ ప్లేస్లోనే ఉంటాయి అది వాస్తవమే. కానీ మన అలాని చలిసి మన ఆంధ్ర తెలంగాణలో హాట్గా ఉన్న ప్లేసులు ఎవరో తేలేదని అనుకుంటున్నాను. కానీ నేను మొట్టమొదటిసారిగా తెగించి తెచ్చింది నేనే. చూస్తే ఎంతో హ్యాపీగా పెరుగుతున్నాయి. ఏమైనా దానికి కొంచెం ఒగురుస్తున్నది అంటే ఇప్పుడు మనం దాన్ని పరిగెట్టించాం కాబట్టి ఒగురుస్తున్నదండి. దాని అటు ఇటు రోడ్డు మీద తిప్పాం కాబట్టి ఒగురుస్తుంది, కొంచెం హెవీ సైజ్ కాబట్టి అది. కానీ పరుగు కూడా చాలా చిరతపుల్లగా పరిగెడతా సార్. మిగతా కుక్కలతో పోలిస్తే రన్నింగ్లో కూడా నెంబర్ వన్ వచ్చేస్తుందండి అది. అసలు చాలా కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల చాలా దూరం పరిగెడుతుంది, అంత ఫాస్ట్గా పరిగెడుతుంది. ఇంకొకటి ఏంటంటే అండి, అందరూ అనుకున్నది ఇది అపోహ అండి. ఇది సాధారణంగా విజయరత్నం గారు, ఇప్పుడు మనం చూస్తే సింహాని పోలు ఉంది. అవును సార్. ఏంటి సార్, సింహంతో క్రాస్ బ్రీడే? అవును సార్, సింహం. అలాగే దీని లైఫ్ స్పాన్ కూడా ఎంత ఉంటుందండి? దీని లైఫ్ స్పాన్ వచ్చి 16 ఇయర్స్ సార్, 16 సంవత్సరాలు ఉంటుందండి. బాగా మనం చూసుకున్న దాన్ని బట్టి ఇంకా పెరిగితే పెరగొచ్చండి. అంటే మనం దాన్ని చూసుకునే విధానాన్ని బట్టి, దాన్ని ఫీడింగ్ని బట్టి, దానికి ఎక్సర్సైజ్ చేయించడం ఇవన్నీ చేయించాలండి. కొంచెం కష్టపడాలండి, ఎక్సర్సైజ్ చేయించడం, మార్నింగ్ సాయంత్రం అది గ్రూమింగ్ చేయటం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అందంగా ఎంతకాలమైనా బ్రతుకుతాయి సార్. అంటే 16 ఇయర్స్ అయితే 100% గ్యారంటీ అన్నమాట. అది మొత్తానికి విజయరత్నం గారు ఈ డాగ్ గురించి మనకి చాలా విషయాలు చెప్పారు. అయితే ఇదే ఇంట్లో ఫ్యామిలీతో పాటు కూడా ఎలా ఉంటాయి ఈ డాగ్స్, పిల్లలు ఫ్యామిలీతో ఎలా ఉంటాయనే విశేషాలు కూడా వీరు శ్రీమతి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గారు, ఇప్పుడు ఈ డాగ్స్ అంటే చాలా అగ్రెసివ్ డాగ్స్ కదా, మరి మీ వారు లేనప్పుడు లేకపోతే ఎలాగ మౌల్డ్ అవుతాయా మీకు? అవుతాయండి. చాలా ప్రేమతో ఉంటాయండి ఇవి, చాలా ఫ్రెండ్లీ డాగ్స్ అండి ఇవి. ఎందుకంటేనండి, చిన్నప్పటి నుంచి మేము పెంచామండి వీటిని. ఫస్ట్లో నేను కూడా చాలా భయపడ్డాను. మావారు ఇష్టంగా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అప్పటి నుండి మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ప్రేమతో ఉంటాయండి ఇవి డాగ్స్. అసలు చిన్నప్పటి నుండి పెంచాం కాబట్టి అండి, మాతోనే తిని మాతోనే ఉంటాం. చాలా ప్రేమతో ఉంటాయి. అంటే ఇవి చూడటానికి భయంకరంగా సింహంలా ఉంది. అవునండి, అవును. ఇవి కుక్క సింహంలా ఉంటామంటే చిన్న విషయం కాదు కదండి. మామూలుగా గేట్ల మీద పెడతా ఉంటారు కుక్క ఉన్నది జాగ్రత్త అని, ఆ బోర్డు చూడగానే భయపడతాం కుక్క ఉందిరా అని. అలాంటిది ఒక శునకం ఒక సింహంలా ఉంటే, ఆ సింహం అది అగ్రెసివ్ డాగ్ అయితే అసలు అది ఎలా ఉంటుంది? బంధువులు అసలు వస్తారు మీ ఇంటికి చుట్టాలు? వస్తారండి. అంటేనండి, ముందుగా మాకు కాల్ చేయాలండి. ముందుగా కాల్ చేస్తే అప్పుడు మేము కాల్ చేసిన తర్వాత వాటిని బోర్డును పెట్టి కాసేపు ఒక 10 మినిట్స్ మౌండ్ అవుతాయి. మౌండ్ అవుతాయండి. అప్పుడు మేము బిస్కెట్స్ అని స్నాక్స్ ఏవి పెడతామండి, పెట్టిస్తాం వచ్చిన వాళ్ళ గెస్టులతోను. అప్పుడు బాగానే ఫ్రీగానే ఉంటాయండి. మా అమ్మగారు వాళ్ళు వస్తారండి, ఫ్రీగా ఉంటాయి. ప్రాబ్లం అయితే లేదండి, చాలా ప్రేమతోనే ఉంటాయి అవి. ఇప్పుడు మీరు మేలు ఫిమేల్ పెంచుతున్నారు? అవునండి. ఆడపిల్లలు లేరు? లేరండి, అవి మాకు ఆడపిల్లండి. ఇప్పుడు మరి పురుడు పోయాలేమో దానికి. మొన్న మెచ్యూర్ ఫంక్షన్ కూడా చేసామండి. చేశారా? మెచ్యూర్ ఫంక్షన్ అంటేనండి దానికి ఫస్ట్ టైం ఏమంటారు ప్రెగ్నెన్సీతో ఉన్న దాన్ని చేశారా మీరు? మెచ్యూర్ ఫంక్షన్ అంటేనండి అది మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అయినప్పుడు చేశారా? ఫస్ట్ దానికి బర్త్డే కూడా చేసామండి మేము. బర్త్డే లైక్ కామన్ లేండి. బర్త్డే చేసిన తర్వాత మెచ్యూర్ అయిందండి. మెచ్యూర్ అయిన తర్వాత దానికి ఆ రోజు మా డాగ్స్ ఉన్నాయి కదండి, వీటిలన్నింటిని మనిషికి ఒక్కొక్క కోడి చొప్పున మొత్తం ఉడకేసేసి బాగాను. సాధారణంగా కేకులు పెడతారు బర్త్డే రోజు. డాగ్స్ కదండి, డాగ్స్ కాబట్టి మీరు కోడి కూడా పెట్టేసారు. కోడి కూడా పెట్టారు. మామూలుగా రోజు 100, 1.5 కేజీ, 1/2 కేజీ పెడతారేమో. ఆ రోజు కోడి ఒక్కదానికి ఒక్కొక్క కోడి ఒక్కొక్క కోడి పెట్టేసామండి. ఇస్తారులేసి ఇలాగ ఇక్కడ ఈ ప్లేస్ లోనే పెట్టానండి మొత్తం. మెచ్యూర్ ఫంక్షన్ చేశారు, బర్త్డే చేశారు, పుట్టినరోజు చేశారు, అన్ని చేశారు. ఇప్పుడు మరి శ్రీమంతం చేస్తానండి, అవి కూడా చేస్తారు. చేస్తారా? దగ్గరికి అంటే క్యారియింగ్ లో ఉంది. అవునండి, అవును.
డెలివరీ డేట్ కూడా ఇచ్చారా డాక్టర్ గారు? అంటే అది 2 మంత్స్కి కంప్లీట్ అయిపోద్దండి, ఇంకా 20 డేస్కి అండి, అంటే 2 నెలలకే డెలివరీ అయిపోద్దండి లెక్కవారిగా. ఇప్పుడైతే అది పాపం కష్టంగానే ఉంది. పేరేంటండి? లూసీ అండి. లూసీ అంటే అది అందంగా ఉంటుందని దానికి లూసీ అని పెట్టాం. ఇప్పుడు ఇది దీని పేరు లియో అండి. లియో తండ్రి కాబోతుంది, లూసీ తల్లి కాబోతుంది, మామ కాబోతుంది. అవునండి, ఇది మాకు కూడా అనుభవం అండి, ఇది మాకు కూడా అనుభవం అండి, వాళ్ళకి కూడా ఇది కొత్త, మాకు కొత్తనండి. మొత్తానికి అంటే డాగ్ అంటేనే విశ్వాసానికి మరొక ప్రతీక అండి ఇది. అవునండి, అటువంటి ప్రేమ పిల్లలు అంటే నేను ఎలా అడిగానని కాదు, అంటే మన పిల్లలతో ఎలా ఉంటారో అలా పోల్చుకో దాన్ని, అలా పెంచారు కాబట్టి నమ్మకారం అది. అవునండి అవును, అంతే కదండి. అవునండి అవును, చాలా ప్రేమతో ఉంటామండి. అది మొత్తానికి ఈ శునకాల పెంపకం అనేది ఈ దంపతులకి ఎంత హ్యాపీగా ఉందో, రాబోయే రోజుల్లో ఇప్పుడు లూసీ ప్రెగ్నెన్సీగా ఉంది, క్యారియింగ్లో ఉంది, ఇప్పుడు 2-3 రోజుల్లోనో 10 రోజుల లోపల అది పిల్లల్ని కూడా పెట్టబోతుంది. ఈ ఇల్లంతా కూడా పిల్లలతోటి, ఓ టిబెటన్ డాగ్స్ తోటి, మరిన్ని టిబెటన్స్ డాగ్స్ తోటి అది సందడి సందడి అవుతుంది. అలాగే విజయరత్నం గారు ఏం కోరుకుంటున్నారో, ఆ విజయరత్నం గారు కోరుకునే ఆయన వృత్తి ఇది కాకపోయినా ప్రవృత్తిగా ఎంచుకున్నారు కాబట్టి అది కూడా సఫలీకృతం కావాలని మనం కోరుకుందాం. ఇది తాజా ఎపిసోడ్, మరో ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.